ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుని కృపలో భద్రపరచబడి క్షేమంగా ఉన్నారని తలంచుచు మీ నిమిత్తమై మరియు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొరకై ప్రతి నిత్యము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 24:39-40 వాక్యాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికిళ్ళో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే, అబ్రహాము గారి యొక్క పెద్దదాసుడైనటువంటి ఎలియాజర్ గారు అబ్రహాముతో పలుకుతున్న మాట. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే, ఎలియాజర్ గారు అబ్రహాముతో అంటున్నాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అంటున్నాడు. అప్పుడు అబ్రహాము గారు ఎలియాజరుతో ఈ విధంగా సెలవిస్తున్న మాట, నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అబ్రహాము గారు సెలవిస్తున్న మాట, ఎలియాజరు ముందుగా అంటున్నాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అంటున్నాడు. కానీ అబ్రహాము గారు విశ్వాసంతో పలుకుతున్నాడు, నేను ఏ దేవుని సన్నిధిలో జీవిస్తున్నానో, నేను ఏ దేవుణ్ణి బట్టి బ్రతుకుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపుతాడు, నీ ప్రయాణమును సఫలము చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. ముందుగా ఎలియాజరు కొంత అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ రోజుల్లో మన దైనందిన జీవితాల్లో కూడా కొంతమంది, ఈ కార్యము జరగదేమో, ఈ పరీక్షలో నేను పాస్ కానేమో, ఈ ఉద్యోగము నాకు రాదేమో, ఈ వివాహం జరగదేమో, ఇక నా స్థితి ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో అని అనేకులు వారి యొక్క జీవితంలో కొన్నిసార్లు అవిశ్వాసంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు కృంగిపోవలసినటువంటి పని లేదు. నీతో కూడా నీవు చేసే ప్రయాణములో, నువ్వు చేసే ఉద్యోగములో, నీ వ్యాపారములో నిశ్చయముగా దేవుడు నీతో కూడా తన దూతను పంపించి నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన భక్తులను కాపాడడానికి, ఆయన భక్తుల యొక్క కార్యములు సఫలపరచడానికి, ఆయన భక్తులను కాపాడడానికి దేవుడే తన దూతను పంపించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 34:7 మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును అని మనం చూస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాల్లో మనం దేవుని యందు భయము భక్తి కలిగిన వారముగా మనం జీవించినట్లయితే, నిశ్చయముగా దేవుడు తన యందు భయభక్తులు గలవారి నిమిత్తమై తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దూత నీకు తోడుగా ఉండి నువ్వు చేసే ప్రయాణములో కానీ, నీ వ్యాపారములో కానీ, నీ చేతి పనిలో కానీ, నీవు రాసే పరీక్షలో కానీ, ప్రతి విషయంలో
దేవుడు తన దూతను నీకు తోడుగా ఉండి విజయ పదములో నిశ్చయముగా నిన్ను నడిపించబోతున్నాడు. ఎలియాజరు ప్రయాణంలో దేవుడే తన దూతను తోడుగా ఉంచి ఆయన వెళ్ళిన కార్యాన్ని సఫలపరిచి ఇస్సాకు నిమిత్తమై రిబ్కాను తీసుకుని వచ్చినట్లుగా నిశ్చయముగా ఈ దినాన వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలపరచడానికి నీకు తోడుగా తన దూతను ఆయన పంపించబోతున్నాడు. అయితే ఆయన నిన్ను నీ విషయమై ఆయన దూతలకు ఆజ్ఞాపించినట్లుగా ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన కృపలో మనం నిలిచేవారిగా ఉందుముగాక. ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికిల్లో దీవించి స్థిరపరచునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన తండ్రి మహోన్నతుడా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎంతోమంది బిడ్డలు వారి జీవితాల్లో వారి కార్యాలు జరగవేమో, ఈ వ్యాధి తగ్గదేమో, ఈ కార్యము జరగదేమో, ఈ వివాహం జరగదేమో, ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఈ పరీక్షలో నేను పాస్ కాలేనేమో అనే అవిశ్వాసంతో అపనమ్మకంతో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ దినాన మీరు మాట్లాడుతున్నారు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపించి నీ కార్యాన్ని సఫలపరుచును అని అబ్రహాము గారు మాట్లాడినట్లుగా నిశ్చయముగా మీ యందు భయభక్తులు గల వారి నిమిత్తమై మీరు మీ దూతలకు ఆజ్ఞాపించే దేవుడు అని విశ్వసించి నీ యందు భయభక్తులు కలిగి నీ కృపలో వర్ధిల్లే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించుమని యేసు ఘననామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ మా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.